నమస్తే. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమం ముగిసింది. మనతోపాటు నందారం నరసింహగౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. చాలా అత్యద్భుతంగా ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ మొత్తం ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అందరూ ఒకటే అడుగుతున్నారు, అసలు ఈ సెట్టింగ్ ఎక్కడి నుంచి పిలిపి చేశారు అని చెప్పి. అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని గ్రీన్ మెడోస్ కాలనీలో 13వ అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమము హరుణ్ గురుస్వామి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాంత్రిక పూజలతో స్వామివారు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సెట్టింగ్ అంతా కూడా కేరళకెళ్ళి తెప్పడం జరిగింది. ఈ టీం అంతా కూడా అక్కడికి నేను 2 రోజులు శ్రమించి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరూ దాదాపుగా 2 నుంచి 3 వేల మంది సాములు కూడా విచ్చేయడం జరిగింది. దాంతోపాటు సివిల్ భక్తులు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటాము. 2-3 విషయాలు మాట్లాడుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ముగిసింది కాబట్టి 13వ అయ్యప్ప మహాపడిపూజ మహోత్సవం అని చెప్పి అన్ని బ్యానర్ల మీద కనిపిస్తుంది. నన్ను కూడా చాలామంది అడిగారు, నందారం నరసింహగౌడ్ గారు 13వసారి ఏమైనా మాల వేసుకుంటూ ఉన్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా వేసుకుంటున్నారా అని. నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది, మొట్టమొదటిసారి మీ కుటుంబంలో నుంచి సందీప్ గౌడ్ మొదటిసారి కన్యాస్వామిగా మాల వేసుకున్నారని చెప్పి. అంటే గతంలో మాల వేయనప్పటికీ పడిపూజ కార్యక్రమాలు నిర్వహించారన్నట్టు. గతంలో 2011లో అనుకుంటా అప్పుడు ఒకనొక సందర్భంలో భిక్ష పెట్టాలని ఒక నాకు మనస్సంకల్పం జరిగింది. ఆ రోజు స్వాములకు అయ్యప్ప స్వాములకు ఒక భిక్ష కార్యక్రమం స్టార్ట్ చేసి అది దినదినాభివృద్ధి చెందుతూ సంవత్సరం సంవత్సరం పెరుగుతూ వచ్చి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం అయ్యప్ప మన నా చేతుల మీదుగా చేయించుకున్నందుకు నేను ఆ స్వామివారి కృపకు పాత్రున్నైనా అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మా ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, ప్రాంతం అంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు చాలా కార్యక్రమాలు నేను చేయడం జరుగుతూ ఉన్నది. గతంలో వినాయక చవితి అనుకోండి, మన దసరా కార్యక్రమాలు అనుకోండి, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ భగవంతుడు నాకు అవకాశం కల్పించి కార్యక్రమాలన్నీ నా త్రూగా చేస్తూ ప్రజలు అందరూ కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించవలసిందిగా అందరినీ చల్లగా పరమాత్మ చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకొక విషయంలో నందారం కుటుంబ సభ్యులు మీ కుటుంబం ధన్యులైనట్టు, ఎందుకంటే అయ్యప్ప మహాపడిపూజకు అరుణ్ గురుస్వామి లాంటి వాళ్ళు పెద్దగా దొరకరు, ఎందుకంటే పెద్ద పెద్ద వివిఐపీలకే ఆయన టైం దొరకదు, ఆయన అందుబాటులో ఉండరు అని చెప్పి చాలామంది అంటారు. అట్లాంటిది అరుణ్ గురుస్వామి మీకు సమయం ఇవ్వటం, ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా ఈ క్రతువంతా చేపించడం ఎట్లా అనిపించిందండి? నేనైతే ఒకటే అనుకుంటున్నా, ఆ భగవంతుడు ఏ రోజైతే నాతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందో అనుకోకుండా వాస్తవానికి అరుణ్ గురుస్వామి ప్రోగ్రామ్ అదే లేదు. అతని ప్రోగ్రామ్ పెట్టాలంటే ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాల ముందే తనని బుక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. అయినా మా అబ్బాయి సందీప్ గౌడు కన్యాస్వామిగా వెళ్ళి తనని 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన మిత్రబృందం కూడా ఆయన తెలిసిన వాళ్ళు కూడా ఆయన రిక్వెస్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాల్సింది సామంటే ఆ కన్యాస్వామిని దృష్టిలో పెట్టుకొని ఆ స్వామి కూడా రావడం మేమైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాం ఈరోజు. ఎందుకంటే అరుణ్ గురుస్వామి వస్తున్నాడంటే చాలామంది భక్తులు వస్తారంటే విన్నాం, కానీ ఈరోజు ప్రత్యక్షంగా కూడా చూసినాం. అరుణ్ గురుస్వామి రావడంతో అయ్యప్ప స్వాములు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఆ స్వామివారి పూజా కైంకర్యాలతోటి అందరూ కూడా చల్లగా ఉండి అయ్యప్పలందరూ కూడా ఆ దీక్షా పట్టుదలతో వాళ్ళ మండలి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అయ్యప్ప దీక్ష దిగ్విజయంగా పూర్తి అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. చివరిగా ఇంకొక విషయం, నందారం నరసింహగౌడ్ గారి ఇంటికి రావాలంటే ఒక చిన్న గల్లీ అని అందరూ అనుకుంటారు. అరే ఆయన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టాడు పడిపూజ మహోత్సవం, అసలు అంత ప్లేస్ ఎక్కడుంది అని చెప్పి కూడా చాలామంది నన్ను కూడా అడిగారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అద్భుతం సృష్టించారు, చాలా ప్లేస్ని గ్యాదర్ చేసి ఈరోజు వేలాది మంది అయ్యప్ప భక్తులు వచ్చి పూజలో పాల్గొనే విధంగా చర్యలు చేపట్టారు. నిజంగా ఎక్కడి నుంచి వస్తున్నాయండి మీకు ఇన్ని ఐడియాలు? ఎందుకంటే రామసేతుని కూడా కళ్ళకు కట్టినట్టు ఒక అద్భుత సెట్టింగ్ చేశారు. రామసేతుని మనం అందరం టీవీలో చూడటమే, అసలు ఎట్లా ఉంటుందో తెలియదు. అంటే హిందూ సంస్కృతి ఉట్టిపడేలా ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత ఆధ్యాత్మికంగా ముగిసింది. అవునండి, ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు కదా, రామసేతు కార్యక్రమం నిర్వహించడం జరిగింది, హిందూ
వాతావరణం ఒక ఆధ్యాత్మిక చింతనతోటి చేయడం అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఏదన్నా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు, ఆ కార్యక్రమం చేయాలని ఒక మన సంకల్పం జరిగినప్పుడు ఖచ్చితంగా అటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల ప్రకారమే రూపుదిద్దుకున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇక మున్ముందు కూడా భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా కొత్తగా ఆధ్యాత్మిక చింతనలో ఏ విధంగా ఉండాలని ఒక ఆలోచనతోటి భగవత్ కార్యక్రమాలు ఇక ముందు భగవంతుడు ఆశీర్వదించి ఇలాగే మమ్మల్ని ముందు నడిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా ఇక ముందు కూడా ఇలాగే ఆ భగవంతుని ఆశీర్వాదంతో కార్యక్రమాలు చేస్తామని తెలియదు. మీ అనుమతి ఎవరు? మీ మిత్రులా? వీళ్ళంతా చాలా మంది వస్తున్నారు పార్టీలకు అతీతం. ఒకళ్ళతో మాట్లాడతాను, ఎట్లా అనిపించింది అండి? ఎందుకంటే ఆధ్యాత్మికత ఉట్టిపడింది. అద్భుతం. అసలు ఎప్పుడు ఎక్కడా చూడనటువంటి ఒక సన్నివేశాలు అనిపించుకుంటూ ఇంత అద్భుతంగా చేస్తున్నాయంటే స్వామి దయ, ఆ కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని, ఇంకా ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి స్వామికి కూడా తాను దివించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రజల సహకారం ఉంది నందారం నరసింహగౌడ్ గారికి, మీరు కూడా మిత్రులుగా అందరూ సహకరించాల్సిన అవసరం ఉంది రాబోయే కార్యక్రమాలు. ఎట్లా అనిపించింది అండి? చివరిగా ఏం చెప్పదలుచుకుంది అన్న? ఇది ఒక్కటే కాదు, గణేష్ చతుర్థి వచ్చిందనుకో, ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు. ప్రతి ఒక్క కనీసం ఒక 100 అన్నదానాలు చేసిండు ఈ అమీన్పూర్ ఏరియాలో గణేశుడు. దుర్గామాత ఉత్సవ కమిటీ వచ్చింది, కనీసం ఎవరు వచ్చినా ఎవరు నందారం నరసింహన్ ఇంటికి ఏడికి వద్దాం నన్న కాలు ఎవరిని ఓనియలేడు ఇప్పటికి అన్న అంటే నేనున్నా రండి. ఎవరు వచ్చినా ఏ సాయం, ఈ ఒక్కటి అమౌంట్దే కాదు, మాకు రోడ్ లేదన్నా, డ్రైనేజ్ లేదన్నా, ఇది ఏ సాయం కావాలన్నా ఆ సాయం తప్పక ఆయనతో అయిన సాయం మాత్రం కాదనలేడు ఇప్పటికి, ముందు కూడా కాదనడని మేము ఆశిస్తున్నాం. సో ఇది ఓవరాల్గా నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో అయితే అమీన్పూర్ మున్సిపాలిటీలో మహా అయ్యప్ప పడిపూజ మహోత్సవం వైభవంగా ముగిసింది. ఖచ్చితంగా దేవుడి ఆశీస్సులతో ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నందారం నరసింహగౌడ్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అంజిత్, గోపికృష్ణ, న్యూస్ 16, అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి.